ప్రేక్షకులందరికీ శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు సో దీపావళి పండుగ వచ్చే సినిమా చక్కగా జరుపుకుందాము కానీ చాలా జాగ్రత్తగా జరుపుకుందాము పిల్లల్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకుందాము ఒక బకెట్ నీళ్లు పక్కన పెట్టుకుందామ్మా అలానే ఏంటి అంటే టపాసులు మరీ ఎక్కువ కాల్చుకోకుండా మినిమం కాల్చుకుందాము పొల్యూషన్ ఎక్కువ అవ్వకుండా చూసుకుందాము ఓకేనా సో దీపావళి కోసమని స్పెషల్గా కొంచెం రెడీ అయ్యొచ్చాను బాగుంది కదా గ్రీన్ శారీ ఈ బ్లౌజ్ దీంది కాదు యాక్చువల్గా సో రెడీగా ఉంది కదా అని వేసేసుకున్నాను మంచి శారీస్ కట్టుకుందాము కానీ మార్నింగ్ ఈవినింగ్ టపాసులు కాల్చుకునేటప్పుడు కాస్ట్లీ శారీస్ మా ఓన్లీ కాటన్స్ కట్టుకోండి జాగ్రత్తగా ఉండండి మీకు ఇలాంటి శారీస్ కావాలి అంటే నాది ఛానల్ ఉందిమా లలితారెడ్డి శారీ స్టైల్స్ అని అది చూడండి ఇకపోతే ఈరోజు ఒక క్లయింట్ అడిగారు ఒక క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు బ్రీఫ్గా చెప్పాలి అంటే నాకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపలే ఉంటాను కానీ నా ఫేస్ అస్సలు గ్లోయింగ్గా లేదు చాలా డల్గా ఉంటుంది ఏది పెట్టుకున్నా ఏది కట్టుకున్నా కానీ అస్సలు నాకు సూట్ అవ్వడం లేదు స్టైలిష్గా రెడీ అవుదామనుకుంటాను నా వల్ల కావడం లేదు ఏదైనా టిప్స్ చెప్పండి అన్నారు అంటే మనకు మనల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అద్దంలో మనకి ఏది సూట్ అవుతుంది అనేది మా కదా ఈ వీడియో ఇద్దరికీ చేస్తున్నాను మన లైఫ్ స్టైల్ వాళ్ళకి హై టీవీ వాళ్ళకి ఎందుకంటే ఇది కామన్ టాపిక్ జనరల్గా ఏం చెప్తాను అంటే మనం చాలామంది మంచి కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటాము పెద్ద పెద్ద జ్యువెలరీ వేసుకుంటాము కానీ మన స్కిన్ ఎలా ఉంది అనేది చూసుకోము అస్సలు మా దాని మీద పింపుల్స్ ఉండొచ్చు పిగ్మెంటేషన్ ఉండొచ్చు చిన్న చిన్న స్కార్స్ ఉండొచ్చు తను అంటే కొంతమంది చెప్పినట్టుగా డల్గా ఉండుండొచ్చు స్కిన్ అలాంటప్పుడు ఏంటి అంటే మీరు ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఎంత మంచి నగలు వేసుకుంటే కూడా ఆ గ్లో రాదు ఇది ఫస్ట్ కాజ్ మా నేను చెప్పేదైతే సో చర్మం బాగుండాలి అంటే కొంచెం కష్టపడాలి కష్టపడాలి అంటే ఏదేదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి మిమ్మల్ని అందరినీ ఏదో ఒకటి చేసుకోమని కాదు ఎప్పుడు ఏదో ఒకటి రుద్దుకోమని కాదు సో మార్కెట్లో వందల వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి కొంతమందికి అయితే రోజు ఇరవై ప్రోడక్ట్స్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు దీనికి నేను డెడ్ మా అలా చేసుకోకండి మీ స్కిన్ పాడు చేసుకోకండి స్కిన్ రొటీన్ ఫాలో అవ్వండి కానీ లిమిటెడ్గా మీకు సూటబుల్ ప్రోడక్ట్స్ వాడండి అన్నిటికంటే ముఖ్యంగా యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా నేనేం చెప్తాను అంటే ఫస్ట్ మీ ఆహారం మా ఎలా తింటున్నారు కాస్ట్లీ ఫుడ్ తింటారు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటారు కానీ దాంట్లో ఫైబర్ ఉందా లేదా టీవీ ముందు కూర్చొని తింటున్నారా లేదా దిగులుగా తింటున్నారా లేదా ఫోన్ పట్టుకొని ఫోన్లో చూస్తూ తింటున్నారా టెన్షన్తో తింటున్నారా ఇవన్నీ మీరు తీసుకునే ఆహారాన్ని మీ బాడీలోకి చేరాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాయి నిజమ్మా ఎవరైతే మంచి మూడ్తో తింటారో ఆనందంగా తింటారు ఆహారాన్ని చూస్తూ తింటారు వాళ్లకు ఆహారం మొత్తం అరుగుతుంది ఒంటికి పడుతుంది ఎవరైతే అలా కాకుండా దిగులుతో ఏదో టీవీ చూస్తూ మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఏదో తింటున్నామనని తింటూ ఉంటారు వాళ్లకు ఆహారం సరిగ్గా అరగదు ఎంత తిన్నా బరువు మాత్రం పెరుగుతారు కానీ మీ గ్లోయింగ్ స్కిన్ అయితే రాదు హెల్దీగా ఉండరు మీ స్కిన్ చెప్తుంది మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనేది ఎవరికైతే స్కిన్ గ్లో అవుతూ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా హెల్తీగా ఉన్నట్టు అట్లనే అంటే మీరు పీల్స్ చేయించుకొని లేజర్లు చేయించుకొని ఏదో ఫేషియల్స్ చేయించుకొని గ్లో రావడం కాదు న్యాచురల్ గ్లో బాడీ మొత్తం ఉంటుంది వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది సో తొందరగా ముడతలు రావు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉండవు సో ఏదంటారంటే ఒక కళగా ఉంటుంది వాళ్ళ ఫేస్ నేను అందం గురించి ఫీచర్స్ గురించి తెలుపు నలుపు గురించి మాట్లాడడం లేదు ఎవరైతే మంచిగా ఆలోచిస్తూ మంచి ఆహారం తింటారు స్మైలింగ్ ఫేస్తో ఉంటారు వాళ్ళు చాలా కలగా కనిపిస్తారు చాలా గ్లోయింగ్ ఫేస్తో ఉంటారు ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమా ఇకపోతే స్టైల్ గురించి అడిగారు ఇంకొకటి గ్లోయింగ్ ఫేస్ రావాలి స్కిన్ రావాలి అంటే వేడివేడి నీళ్ళతో స్నానం చేయకండమా చాలామంది ఇప్పటికి కూడా ఏంటి అంటే అలిసిపోయాము తొందరగా నిద్రపడుతుందని మసిలిపోయే నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటుంది చాలా తప్పు చాలా చాలా తప్పు ఎవరైతే గోరువెచ్చటి నీళ్ళతో చేస్తారో వాళ్ళ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది ఇంకా చల్లటి నీళ్ళతో చేశారో అంటే ఇంకా మంచిది కానీ చల్లటి నీళ్ళతో నలభై నలభై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత మా అది మంచిది కాదు అంటే ముఖ్యంగా వింటర్లో అలా చేయకూడదు ఓకేనా ఇకపోతే స్టైల్ కావాలి అంటే ఫస్ట్ మీ హెయిర్ చూసుకోవాలి అమ్మాయిలకు చాలామందికి అరవై డెబ్బై సంవత్సరాల వరకు హెయిర్ ఉంటుంది సో మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది నేను ఇప్పటికి కూడా చూస్తాను వెనకాల లావు జడు ఉంటుంది ముందు అసలు ఏమీ ఉండదు ఇక్కడ నుంచి దువ్వేసి ఉంటారు లాగి పీకి దాన్ని అసలు ఒక్క వెంట్ర కూడా అటు ఇటు రానివ్వకుండా టైట్గా పిన్నులు పెట్టేసి ఉంటారు మీరు ఎలా స్టైల్గా కనిపిస్తారమ్మా ఆలోచించండి అవునా కాదా కాబట్టి మీ దగ్గరలో ఉన్న బ్యూటీషియన్ దగ్గరకో లేదా స్టైలిస్ట్ దగ్గరకో వెళ్ళేసి మీకు ఏది సూటబుల్ అవుతుంది రెండు మూడు స్టైల్స్ చూపించమనండి వాళ్ళు చూపిస్తారు మిమ్మల్ని ఏం హెయిర్ కట్ చేసుకోమని చెప్పను కానీ ఒకటి జీన్స్ ప్యాంట్స్ వేసుకునే అమ్మాయి ఇంత పొడుగు జడ వేసుకుంటే స్టైల్గా ఏమి మా ఫన్నీగా ఉంటుంది అంటే మీరు అనొచ్చు అంటే ఏంటి పెద్ద జడలు ఉన్న వాళ్ళు జీన్స్ ప్యాంట్స్ వేసుకోకూడదా అని షార్ట్ టాప్స్ వేసుకొని పెద్ద జడ వేసుకుని ఉంటున్నారు కొంతమంది నా దగ్గర కూడా వస్తూ ఉంటారు అది ఏంటో తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంటుంది కొన్ని కొన్ని ఉంటాయి ఉంటాయమ్మా మీ ఇష్టం అనొచ్చు కానీ ఎదుటోళ్ళ నుంచి కామెంట్స్ రాకుండా ఉండాలి అంటే కొంచెం స్టైలిష్గా ఉండడం నేర్చుకోవాలి అలానే మీరు కొంచెం స్లీవ్లెస్లు వేసుకోవాలి అంటే హ్యాండ్స్ నీట్గా ఉండాలి మచ్చలు లేకుండా పింపుల్స్ లేకుండా ముచ్చ ముఖ్యంగా అండరామ్స్ డార్క్నెస్ లేకుండా ఉండాలి అమ్మాయిలు చాలామంది ఇది పట్టించుకోవడం లేదు ప్లస్ చేతులు మంచి షేప్తో ఉండాలి ఇంతింతలావు చేతులు ఉన్నవాళ్ళు స్లీవ్లెస్ వేసుకుంటే ఎలా ఉంటుందమ్మా అంటే వేసుకోకూడదా లావుగా వాళ్ళంటే వేసుకోవచ్చు కానీ దాన్ని కూడా టోనప్ చేసుకోవాలి లావుగా ఉన్నా కానీ చేతులు మంచి షేప్లో ఉంటే అందంగా ఉంటాయమ్మా సో ఇవన్నీ మీరు చూసుకోవాలి స్టైల్ అంటే అది అంటే కేవలం టైట్ ఫిట్టింగ్స్ వేసుకోవడమే స్టైల్ కాదు శారీలో కట్టుకుంటే కూడా చాలా స్టైలిష్గా కనిపించవచ్చు అలానే ఒక చుడిదార్ వేసుకుంటే కూడా చాలా స్టైలిష్గా కనిపించవచ్చు కానీ జీన్స్ ప్యాంట్స్ వేసుకునే వాళ్ళు కూడా స్టైల్ ఆ స్టైల్ లేకుండా కూడా కనిపించవచ్చు సో ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా మనకు సూటబుల్గా ఉండాలి ఇంకా టిప్స్ చెప్పమన్నారు కదా ఇలా ఇలా చెప్పాలి అంటే చాలా కష్టమ్మా మిమ్మల్ని మీరు గమనించుకోండి అర్థం ముందు అన్ని కలర్స్ అందరికీ సూట్ అవుతాయమ్మా నేనైతే అది చెప్తాను నల్లగా ఉండేవాళ్ళు ఇవే కలర్స్ వేసుకోవాలి తెల్లగా ఉండే వాళ్ళకి ఏదైనా సూట్ అవుతాయి అనేదానికి నేను డెడ్ అగనెస్ట్ మీరు మంచిగా రెడీ అయితే కొంచెం మంచి హెయిర్ స్టైల్తో స్కిన్ నీట్గా పెట్టుకొని మీకు తగినట్టుగా అది బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని లేదా మీ జీన్స్ ప్యాంట్స్ వేసుకొని మీకు సూటబుల్గా కానీ వేసుకున్నారు అంటే ఎవరమైనా స్టైలిష్గా కనిపించవచ్చు కానీ కానీ జీన్స్ ప్యాంట్స్ వేసుకున్న అమ్మాయి పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకున్న జుంకీలు వేసుకున్న ఆడుగా ఉంటుంది కదా శారీ కట్టుకున్నప్పుడు అసలు కమ్మలు లేకుండా ఉంటే కూడా బాగుంటుంది అది వేరే విషయం సో దానికి తగ్గట్టుగా మీకు ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి స్టైల్ గురించి బుక్స్ కూడా ఉన్నాయమ్మా ఎందుకంటే మీరు నా దగ్గరకు వస్తే మీకు ఏ స్టైల్లో నేను చెప్తాను కానీ ఇలా ర్యాండమ్గా చెప్పాలి అంటే చాలా కష్టం మీ హైట్ని బట్టి మీ మీరు తక్కువ హైట్ ఉన్నారనుకోండి స్ట్రైట్ లైన్స్ ఉన్న వేసుకుంటే మీరు హైట్ కనిపిస్తారు బరువుగా కొంచెం బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా స్ట్రెయిట్ లైన్స్ బాగుంటాయి ప్లెయిన్ కలర్స్ బాగుంటాయి కలర్ఫుల్గా ఎక్కువ ఎక్కువ గాడిగా ఉన్న వేసుకున్నారు అంటే ఇంకొంచెం ఆడ్గా కనిపిస్తారు ఇలాంటివి ఎన్నో ఉంటాయమ్మా ఓకేనా ఇకపోతే లాస్ట్ టైం ఎవరు అడిగారు మీరు హైట్ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా కానీ బాగుంటుంది అని చెప్పేసి నేను పెద్ద హైట్ ఏం లేదమ్మా నేను నా హైట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ కొంచెం స్లిమ్గా ఉంటాను కాబట్టి ఏమన్నా మరి హైట్ అనిపిస్తానేమో నాకు తెలీదు కానీ నేను వెయిట్ కూడా మెయింటైన్ చేస్తాను మా నా వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో అనమాట కాబట్టి అప్పుడు స్లెండర్ బాడీ ఉన్నప్పుడు కొంచెం హైట్ అనిపిస్తాం సో అలానే అందరినీ మరీ సన్నగా అవ్వమని మరీ తగ్గిపోమని నేను చెప్పడం లేదు ఎప్పుడైనా కొంచెం స్టైలిష్ లుక్ రావాలి అంటే హైట్కి తగ్గ వెయిట్ ఉంటే ఆటోమేటిక్గా స్టైలిష్గా కనిపిస్తాం మీకు ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే ఒకసారి నన్ను వచ్చి కలవండి ఏజ్ వాళ్ళైనా మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలా స్టైలిష్గా ఉండాలో నేను చెప్పగలను ఓకేనా ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానుమా ఇంకొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు బాయ్